ఇదిగో నీకు 5000. ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఎక్కేసావు. రేపు నాగార్జున సినిమా ఓపెనింగ్ దాంట్లో ట్రై చేయి. మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్? కొత్త బకరా గారు దొరకాలి కదా. ఉండు ఇగో ఆడే అనుకుంటా. హలో ఫార్ములా కావాలా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇగో ఇది దీని నెంబర్ చెప్పు. 9848012345. ఓకేనా? ఈ నెంబర్ ట్రై చేయి, నీకు దొరకాల్సిన ఫార్ములా దొరికేస్తుంది. ఇవాళ నేను ఆంటీ జంప్ జిలానీ గురుజీ. ఎన్ని గంటలకు? 2 o'clock. 2 o'clock రావు కదరా, 11:30 జంప్ అయిపో. ఆశీర్వదించండి గురుజీ. ఏమే పెళ్ళావా? విడాకులు ఏమంటే లీగల్ నోటీస్తో కలుపుతా ఉంటావా? ఇప్పుడు ఇల్లీగల్తో వదిలించుకుందానే లవర్స్ని కలపడం కాదు, నీలాంటి కుఫ్రీలను కూడా వదిలించుకోవడం తెలుసు. అరే పన్నుడా ఎట్రా సార్, ఈ ఫోటోలో ఉన్న గుండం ఎలా ఉంది? సేమ్ కలర్ సార్, సూపర్ ఉంది. బాగుందా? ఇల్లు ట్రై చేసుకో. థ్యాంక్ యూ సార్. అయ్య బాబా సూపర్ మెగా దొరికేసింది. ఏమి ఆనందం స్వామి. ఏమి ఆ లింగని చూసారా? మా గువ్వ మోజులో పడి మిమ్మల్నే మరిచాడా భక్తుడు. ఏమిది, ఏమి ఈ అవమానం? దుర్భర పరాభవ పరావమానం. నేను సృష్టించిన నా భక్తుడికి ఇంతటి అహంకారమా? నారద, మమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి నువ్వు ఒక బకరాన సెట్ చేసినట్టున్నావు. అవునా? మాకీ విషయం ఇప్పుడు అర్థమైంది. నారాయణ్ నారాయణ్, నా మీదే డౌటా తండ్రి. మీరంతగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకో బకరాన సెట్ చేస్తావా? ఇంకో ట్రైల్ వేస్తారు. ఇది బాగుంది కానీ ఎవడున్నాడబ్బా? తాజ్మహల్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆగ్రా, బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్, అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ చాలా మంది ఉన్నారు, కానీ దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం ఈ సీనుగాడు ఒక్కడే. వీడు కడుపులో పడగానే తండ్రి పోయాడు, భూమి మీద పడగానే తల్లి పోయింది. అక్షరాలు నేర్పిన గురువుకు నోరు, చేతి పని నేర్పిన బాస్కి చెయ్యి పడిపోయాయి. ఇప్పుడు వీడి జేబులో సింగిల్ పైసా లేదు, చేద్దామంటే చేతిలో పని లేదు, రెంట కట్టడానికి డబ్బు లేదు. ఇప్పుడు వీడి దగ్గర ఉన్నది కళ్ళల్లో నిరాశ, కడుపులో ఆకలి. ఆశలు తీరే మార్గం లేక, ఆకలి తీర్చుకునే దారులు దొరకక ఇలా ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు 391 సార్లు ట్రై చేశాడు, ఇది 392వ సారి. చూద్దాం ఇప్పుడు వీడి అదృష్టం ఎలా ఉందో. ఇప్పుడేనా అర్థమైందా? దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ వీడే అని ఎందుకన్నాను? ఆఖరికి చచ్చే అదృష్టం కూడా లేని ఈ దురదృష్టవంతుడు ఎలా బతుకుతాడో. అమ్మో, ఈరోజు ఎలా బతకాలో? తాడు బొక్క. అమ్మయ్య లేడు, ఎవడైనా ఇంటి పైన ఒక రూమ్ రెంట్కి ఇస్తాడు, వీడి ఇంట్లోనే ఒక రూమ్ రెంట్కి ఇచ్చాడు. అమ్మో, వీడు వచ్చే లోపల ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలి. నువ్వా చెప్పు, ఇంటి రెంట్ ఎప్పుడు కడతావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం రాగానే కట్టేస్తాను. కరెంటు బిల్లు? రెంట్ కట్టగానే కరెంటు బిల్ కట్టేస్తాను. వాటర్ బిల్లు? కరెంటు బిల్లు కట్టగానే వాటర్ బిల్ కట్టేస్తాను. మరి అదే వాటర్ బిల్ కట్టిన తర్వాత ముద్ద దీని 3 రోజులు అవుతుంది, ముద్దు పెట్టు ఓపిక లేదు. అంటే నువ్వు టిఫిన్ చేయలేదా? రాత్రి అన్నం కూడా తినలేదు. రా టిఫిన్ పెడతాను. టిఫినా? పద పద పెట్టు అట్లా తొందరగా. ఏమేం సీను? ఇంట్లో మామయ్య లేడా? లేడు సీను, ఏదో వడ్డీ వసూలు చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు. వడ్డీ తీసుకుని వచ్చే లోపల వడ్డీ ఇచ్చేయి పెట్టు సీను. మా నాన్నతో మాట్లాడి మన పెళ్లి ఫిక్స్ చేయవా సీను? ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఏం పెట్టకు. నెయ్యి నువ్వెప్పుడు ఇప్పుడు కలిపి నోట్లో పెడితే నెయ్యి వేసుకో సీను, బలం వస్తుంది. నీ మొహాలి కావాల్సింది నెయ్యి కాదురా,
పోయి, నీ ఒంటి మీద 100 గ్రాముల మాంసం లేదు, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? మామా ఎవడరా నీకు మామా అంటే? మద్దెల చెవులు మంగారావు కదా, షార్ట్ కట్ లో మామా అని పిలిచా. అలా పిలిచావా? అయినా మీలాంటి పెద్దవాళ్ళు పేరు పెట్టి పిలవగలను, మీరు నన్ను ఏమైనా అనండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే అది నా ఆస్తి, అది నా ఆస్తి. తొక్కేం కాదు, నువ్వేమన్నా సరే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను. ఒకవేళ మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నేనేం చేయాలి చెప్పండి. అలా అన్నావు బాగుంది. థ్యాంక్ యూ. 1 వీక్ తిరిగేలోపు 10 లాక్స్ పట్రా, అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తా. నువ్వు ప్రకాశ్ రాజ్ కన్నా పెద్ద విలన్లా ఉన్నావు. నేను 10 లాక్స్ ఎలాగో తీసుకురాలేని అనేగా నువ్వు నాకు ఆ ఛాలెంజ్ విసిరావు. సరే, 1 వీక్ లో 10 లాక్స్ తీసుకొస్తా, నీ మొహాన్ని విసిరి కొడతా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుపోతా. ఇదే నా ఛాలెంజ్, ఇదే నా రాక్షసుడు, ఇదే నా ఖైదీ. ఇంటర్వ్యూకి వెళ్ళాలో 10 రూపాయలు ఉంటే ఇస్తారు మామగారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.